మనం ఏదైనా ఒక కార్యక్రమాన్ని ఏదో ఒక కొత్త వ్యాపారాన్ని కొత్త పనిని ప్రారంభించాలని ఆ విషయాన్ని 10 మందిలో పెట్టి దానిపై వాళ్ళ అభిప్రాయాలు చెప్పమంటే మనకి రకరకాల అభిప్రాయాలు వస్తాయి. కొందరు మనని ప్రోత్సాహం చేస్తూ ముందుకు వెళ్ళమంటారు, కొంతమంది ఆ పని చేయటం వల్ల ఇబ్బందులు వస్తాయి నష్టపోతావని చెప్తారు, కొంతమంది ఏమీ మాట్లాడరు ఎందుకంటే మన ఆ పని చేయటం వల్ల వాళ్ళకి వచ్చిన నష్టము లేదు కష్టము లేదు, మరికొంతమంది వేరేది ఏదో చేయమంటారు. అంటే రకరకాల ఆలోచనలు రకరకాలుగా వెళ్తాయి. ఇవన్నీ విన్న తర్వాత మనం ఒక గందరగోళంలో పడతాం, ఆ పని చెయ్యాలా అక్కర్లేదా, చేస్తే ఏమవుతుంది, చేయకుండా ఉండలేము. ఇలాంటి గందరగోళ పరిస్థితి నుంచి బయటపడి ధైర్యంతో ఒక కార్యక్రమాన్ని విఘ్నాలు లేకుండా నిర్విఘ్నంగా జరపాలి అంటే దీని అంతటికీ కారకుడు పెద్దలు ఏమంటారంటే విఘ్నేశ్వరుడు అంటారు. విఘ్నము అంటే ఆటంకము. ఉదాహరణకి మనం ఈ బోర్డు మీద చెయ్యని గట్టిగా ఇలా ముందు వైపు రాసామనుకోండి, ఘర్షణ ఫ్రిక్షన్ ఏం చేస్తుంది, వ్యతిరేకంగా పనిచేస్తుంది. ఫ్రిక్షన్ వ్యతిరేకంగా పనిచేస్తుంది కదా అని మనం ఇటువైపు రాస్తే దానికి వ్యతిరేకంగా పనిచేస్తుంది. అంటే ఘర్షణ యొక్క పని ఎప్పుడు ఏంటి అంటే మనం ఎటుపక్క బలం ఉపయోగిస్తాం దానికి వ్యతిరేకంగా ఉంటుంది. అలాగే మనం ఏదైనా ఒక కార్యక్రమం చేసేటప్పుడు ముందులో దానికి కాస్త ప్రోత్సాహం నిరుత్సాహంగా వచ్చే సమాధానాలు మరొకటి రకరకాలవన్నీ వస్తూ ఉంటాయి. అయితే పురుష ప్రయత్నం అంటే ఏదో ఒక ప్రయత్నం మనం చెయ్యాలి. నష్టం వస్తుందో లాభం వస్తుందో మనకి తెలియదు, ముందు భవిష్యత్తులో ఏం జరుగుతుందో కొంతవరకే మనం ఊహించగలం. అనేక కారణాలు దాన్ని ముందుకు కొనసాగిస్తాయి లేకపోతే అది నష్టపోయేటట్టుగా చేస్తాయి. వీటన్నిటికీ కారకుడు విఘ్నేశ్వరుడు అంటారు. సాధారణంగా మన ఇళ్లలో ఏ పూజా కార్యక్రమాలు ఏ మంచి కార్యక్రమాలు పెళ్ళిళ్ళు పండుగలు ఏం చేసినా కూడా ముందుగా మనం విఘ్నేశ్వర పూజ చేస్తాం. ఈ విఘ్నేశ్వరుడు పార్వతీ ఈశ్వరుల యొక్క కుమారుడు అంటారు. ఆ తర్వాత ఆయన కుమారస్వామి ఈశ్వరుడు యొక్క అనుచర గణానికి అధ్యక్ష పదవి కోసం పోటీ పడ్డారని అందులో గణపతిని ఎగ్గారని గణాధిపతి అని అంటారు. అయితే ఈయన పేరు మీద సంవత్సరానికి భాద్రపద మాసంలో శుక్లపక్షంలో చవితి నాడు మనం వినాయక చవితి చేసుకుంటాం. అదే పెద్ద ఎత్తున చేసినప్పుడు ఆ గణపతి నవరాత్రులు చేస్తూ ఉంటారు. ఒకప్పుడు ఈ గణపతి నవరాత్రులు అంతా కూడా ఇళ్ళకి ఎవరిళ్ళకి వాళ్ళకి పరిమితం అయ్యేవి. ఆంగ్లేయులు వచ్చి మన బానిసలుగా చేసి మన రక్త మాంసాలన్నీ పీల్చి పిప్పి చేసేస్తూ ఉంటే ప్రజల్లో చైతన్యం పరిచి వాళ్ళందరినీ కూడా స్వాతంత్రం వైపు నడిపించడం కోసం బాలగంగాధర్ తిలక్ దీన్నంతా కూడా సామూహికంగా అంటే బహిరంగంగా చేసే ఏర్పాట్లు చేశారని అంటారు. ఇప్పుడు గణపతి నవరాత్రి అనేసరికి అనేక రకాల పెద్ద ఎత్తున భారీ ఎత్తున అన్ని చోట్ల జరుగుతూ ఉన్నాయి. ఆ నిమజ్జనం ఆ పూజా కార్యక్రమాలు ఇవన్నీ కూడా బాగా భారీ ఎత్తులో జరుగుతూ ఉన్నాయి. ఈ వినాయక చవితి ఈ వ్రతం ఇది ఎప్పుడు ప్రారంభమైందంటే పురాణాలు చెప్పేవాళ్ళకంతా కూడా ఇదంతా కూడా చాలా కాలం క్రితంగా దీన్ని ధర్మరాజు చేశాడని ఈశ్వరుడు చేశాడని అలాగే శ్రీరామచంద్రుడు చేశారని అందరూ చేశారని ఎవరు చెప్తూ ఉంటారు. దీని ప్రారంభం మనం ఎప్పుడన్నది ఖచ్చితంగా చెప్పలేదు. ఏమైనప్పటికీ కూడా ఈ వినాయక చవితి ఈ జరిపేటప్పుడు ఆ పూజారులు ఒక కథ చెప్తూ ఉంటారు. పార్వతీదేవి ఒకనాడు స్నానంకి వెళుతూ పసుపు ముద్దనో లేకపోతే సున్నిపిండినోతో ఒక బొమ్మ తయారు చేసి దానికి ప్రాణప్రతిష్ఠ చేసి ఎవరూ కూడా లోపలికి రాకుండా కాపలా పెట్టి వెళ్ళిందంట. ఈ మధ్య రాక్షస సంహారానికో మరో కార్యక్రమం మీద వెళ్ళిన ఈశ్వరుడు ఆ పనులన్నీ దిగ్విజయంగా చేసుకుని ఇంట్లోకి ప్రవేశిద్దామనేసరికి పార్వతి ఈ ప్రాణప్రతిష్ఠ చేసిన కుర్రవాడు ఆయన్ని అడ్డగించేశాడు. మా తల్లి ఎవరిని లోపలికి రావడానికి వీల్లేదని నాకు ఆజ్ఞించి ఇక్కడ కాపలా ఉంచింది అని. నేను ఆవిడ భర్తని నీకు తండ్రిని అవుతాను అని ఏం చెప్పినా కూడా కుర్రవాడు మొండిగా వాదించాడు. ఈశ్వరుడికి
మరి చివరికి ఆ కుర్రవాడి యొక్క మూర్ఖత్వానికి కోపం వచ్చి అతని తల తీసేశాడు. ఈ విషయం తెలుసుకున్న పార్వతి వచ్చి గోడు గోడున దుఃఖించింది. ఆ తర్వాత ఒక ఏనుగు తాలూకా మొండాన్ని తీసుకొచ్చి అతికించాడు. ఆయనే వినాయకుడు అయ్యాడు, ఆయనే గణపతి అయ్యాడు, విఘ్నేశ్వరుడు అయ్యాడు అని ఇవో రకరకాల కథలు, ఇంకా అనేక కథలు కూడా ఉంటూ ఉంటాయి. మేము చిన్నప్పుడు ఈ పండగలు పబ్బాలు వచ్చేటప్పుడు కాస్త మాకు మరీ అంత జ్ఞానం రానప్పుడు చాలా ఉత్సాహంగా ఉండేది. ఒక కారణం ఏంటంటే కొత్త బట్టలు వస్తాయి, ఆ రోజు కాస్త పిండి వంటలు వస్తాయి. అంచేత కథ అర్థమైనా పూజా విధానం అర్థమైనా అవ్వకపోయినా కూడా ఈ పండగల కోసం ఎదురు చూస్తూ ఉండేవాళ్ళం. తర్వాత కాస్త బళ్ళకి వెళ్ళకి స్కూళ్ళకి వెళ్ళే దగ్గర నుంచి ప్రశ్నించడం మొదలుపెట్టాం. ఆ ప్రశ్నలకు సరైన సమాధానం తెలిసిన వాళ్ళు కాస్త ఓపికగా చెప్పేవారు. అదే స్కూల్ మాస్టర్లు కొంతమందికి నలుగురిలో ఆ ప్రశ్నించి ఆయన అవమానం చేస్తామని భావిస్తే ఏదో బడితి పూజ చేసి కర్రతోనే సమాధానం చెప్పేవారు. ఒక్కోసారి ఏదైనా ప్రశ్నిస్తే 10 మంది మీద పడిపోయేవారు, వీడికి ఏదో తిరుగుబాటు ధోరణులు వచ్చాయని. అంచేత భయపడి కొన్ని ప్రశ్నలు అడగటం మానేశాం. ఈ వ్రత కథలో, ఈ పూజారులు చెప్పే కథలో నాకు చిన్నప్పటి నుంచి కొన్ని అనుమానాలు ఉండేవి. ఒక అనుమానం ఏంటంటే పార్వతి తను స్వయంగా సున్నపిండితోనో లేకపోతే పసుపుముంతతోనో ఒక కుర్రవాణ్ణి తయారు చేసి ప్రాణప్రతిష్ఠ చేసి కాపలాదారుగా ఉంచుకోగలిగినప్పుడు ఈశ్వరుడు ఆ కుర్రవాడి తలను తీసేసినప్పుడు దుఃఖించవలసిన అవసరము ఏమిటి? కొంత సున్నపిండి తీసుకొచ్చి మళ్ళీ ఆ తలస్థానంలో పెట్టి మళ్ళీ ప్రాణప్రతిష్ఠ చేయొచ్చు కదా. అంటే ఒకసారి ఒకడికి ఒక శక్తి ఉంటే అది పదే పదే దాన్ని వినియోగించుకోవచ్చు. ఇంకా రెండు ఏంటంటే, ఇప్పుడు ఈ కుర్రవాడి తల కాకుండా ఒక ఏనుగు తలను తీసుకొచ్చి ఈ మొండానికి అతికితే ఈ కుర్రవాడికి వచ్చే ఆలోచనలు భావనలు ఎలా ఉంటాయి? ఉదాహరణకి మన కంప్యూటర్ చెడిపోయింది, అందులో హార్డ్ డిస్క్ చెడిపోయింది. ఇప్పుడు దాన్ని తీసేసి ఇంకోళ్ళు ఎవరో ఉపయోగించని కంప్యూటర్లో హార్డ్ డిస్క్ని వేస్తే మనకి ఓపెన్ అయ్యే ప్రోగ్రామ్స్ వాళ్ళ హార్డ్ డిస్క్లో అవుతాయా లేకపోతే మన కంప్యూటర్లో అవుతాయా? ఇలాంటి కథే మనకి దక్ష ప్రజాపతిలో కూడా జరుగుతూ ఉంటుంది. దక్ష ప్రజాపతికి గర్వం పెరిగిపోయి ఈశ్వరుడికి వ్యతిరేకంగా ఆయన యజ్ఞం చేసినప్పుడు ఆయన తలను తీసేశారు. తర్వాత మేకతలో గొర్రెతలో తీసుకొచ్చి అతికారు. అలాంటప్పుడు ఈ కొత్త తలతో వచ్చిన ఆ వ్యక్తిలో భావాలు ఏముంటాయి, ఆలోచనలు, లేకపోతే ఏదైనా అందులో కానీ కొన్ని భావనలు నిక్షిప్తమై ఉంటే ఆ మెమరీస్ అన్నీ కూడా ఏవవుతాయి? అంటే దక్ష ప్రజాపతి అవుతాయా లేకపోతే మేకగా బతికిన ఆ జంతువు తాలూకా మెమరీస్ అన్నీ కూడా బయటికి వస్తూ ఉంటాయా? ఇలాంటి ప్రశ్నలు అడగాలంటే కాస్త ఒకప్పుడు చిన్నప్పుడు ఏం చేసేవారంటే అవి ఏదో ముందుగా పక్కన కొట్టి పారేసేవారు. తర్వాత ఏవో కాస్త భయపెట్టేవారు, లేకపోతే బడితి పూజ చేసేవారు. ఇక్కడే కాదండి, భూకేంద్రక సిద్ధాంతాన్ని వ్యతిరేకించిన గెలీలియోని కోపర్నికస్ను కూడా ఇబ్బందులకు గురి చేశారు. అలాగే యూక్లిడియన్ జామెట్రీలో ఉండే కొన్ని భావాల్ని వ్యతిరేకించిన వాళ్ళందరినీ కూడా పిచ్చోళ్ళని లేకపోతే ఏదో చేశారు. మన శాస్త్రాలు చాలా స్పష్టంగా చెప్తాయి, స్పర్ధయా వర్ధతే విద్య. అన్లెస్ యూ కాంట్రడిక్ట్ యూ వోంట్ గెట్ ఇన్ ట్రూత్. అంటే వ్యతిరేకించడం అంటే వ్యతిరేకించడం కోసం వ్యతిరేకం అని కాదు, నువ్వుల్లో నూనె రావాలంటే రెండు చేతులతోనే దాన్ని గట్టిగా నలపాలి, లేకపోతే రెండు తలాల మధ్య దాని మీద ప్రెషర్ కలగజేస్తే నూనె బయటకు వస్తుంది. అలాగే సత్యం బయటికి రావాలి అంటే వాదన ఉండాలి, మొండి వాదన కాదు, ఆ వాదన సరి అయిన పద్ధతిలో ఉండాలి. అసలు ఇలాంటి కథలన్నీ కూడా పెద్దలు ఎందుకోసం పెట్టారు? నేను హై స్కూల్ నుంచి ఇంటర్మీడియట్కి వచ్చినప్పుడు ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్ళాక, తర్వాత కాలేజీలో లెక్చరర్గా చేరిన తర్వాత, గృహస్థాశ్రమంలో వచ్చాక, పిల్లలు పుట్టిన తర్వాత నా ఆలోచన విధానంలో మార్పు వస్తుంది. భారత యుద్ధ కాలంలో ఆ దుర్యోధనుడు ప్రపంచానంతా నాశనం వైపు తీసుకెళ్ళిపోతున్నాడు. అప్పుడు వ్యాసుడు ఋషులందరినీ కూర్చోబెట్టుకుని అంతవరకు ఉన్న విజ్ఞానాన్ని అంతా కూడా 4 వేదాలుగా క్రోడీకరించి అర్థం కాకపోతే భారతము, పురాణాలు, ఉపపురాణాలు అన్ని రూపంలో అన్ని
స్థాయిలో ఉండే వ్యక్తులకి ఆసక్తికరంగా జ్ఞానాన్ని ఏ విధంగా పొందుపరిచారో వాటన్నిటినీ గమనిస్తూ ఉంటే ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఇప్పుడు ఇలాంటి ప్రశ్నిస్తే నేను ఆస్తికుడా నాస్తికుడా అనే దాని పక్కన పెట్టండి, భగవంతుడు ఉన్నాడా లేదా అన్న ప్రశ్న పక్కన పెట్టాలి. ఎందుకంటే ఉన్నాడు, ఉండి మొత్తం ఈ సృష్టి అంతా చేస్తూ ఉన్నవాడికి, ఉన్నవాడికి మనం ఇవ్వాల్సిన సర్టిఫికెట్లు ఏమిటి? ఆయన ముందున్నాడు, ఆయన తర్వాత మనం వచ్చామన్నాడు. సో ఉన్నారు అనుకున్న వాళ్ళందరికీ ఓ భయం ఉంది, ఇంకో ఎవడైనా లేదంటాడేమో అని. వాడిని అంత బలవంతంగా ఒప్పించవలసిన పని లేదు. లేడు, భగవంతుడు లేడు, నాస్తికుడు నేను నమ్మని అన్నాడు అనుకోండి, వాడిని ఒప్పించి ఆశ్చర్యగా చేయవలసిన అవసరమూ లేదు. వాడు కూడా లేడన్నవాడి గురించి మళ్ళీ అక్కడ లేడు ఇక్కడ లేడు అని చెప్పవలసిన పని లేదు. అంటే వాడికి మళ్ళీ ఎక్కడైనా ఉన్నాడేమో అని భయమా? భగవంతుడు ఉన్నాడా లేడా అన్న ఆలోచన మనం పక్కన పెడితే ఈ సకల చరాచర సృష్టిలోని భగవంతుడు ఉన్నాడు, ఆత్మ ఉందంటారు. ఆత్మవత్ సర్వభూతాన్ని అంటారు. మీరు అన్ని జీవరాశుల్ని గమనిస్తే ప్రతి జీవరాశికి ఏదో ఒక శక్తి ఉంది. గడ్డిపరకి ఆక్సిజన్ ఇచ్చే శక్తి ఉంది, పశువులకి మేతగా మారుతుంది. ఈ పశువులన్నీ కూడా అడ్డమైన గడ్డిని తిని అవి ఏం బాధపడుతున్నాయో తెలియదు, అమృతమైన పాలుగా మార్చి మనకి ఇస్తున్నాయి. ఈ గింజలన్నీ కూడా, మొక్కల నుంచి వచ్చిన గింజలన్నీ కూడా భూమిలో మొలకెత్తే ఆ కాళ్ళు భూమిలో ఉంచుకుని నీళ్లు గ్రహించి కార్బన్ డైఆక్సైడ్ గ్రహించి రకరకాల ఆహార పదార్థాన్ని ఇస్తున్నాయి. ఆ రుచికరమైన ఆహార పదార్థాలన్నీ తిని మన ఆకలి తీరుతూ ఉంటే మనకు ఒక ఆనందం కలుగుతుంది. ఈ భూమి మీద ఉంటే ప్రతి ప్రాణి కదిలేది కదలింది అన్నీ కూడా ఏదో విధంగా మనకి సహాయం చేస్తున్నా, ప్రతిదానికి ఏదో ఒక శక్తి ఉంది. దాన్ని మనం జీవశక్తి అంటామో ఏదైనా అంటాం. వీటన్నిటినీ కలుపుతూ ఉండే అబ్సల్యూట్ సోల్, దాన్ని పరమాత్మ అని అంటాం. ఆయన ఏ రూపంలో ఉంటాడో ఉండడం అది మనం పక్కన పెడదాం. పెద్ద సమస్య అంతా ఏంటంటే ఒకరికి ఒక విషయం నచ్చితే అదే విషయం అందరికీ నచ్చాలని మూర్ఖత్వంతో కూర్చుంటారు. లోకో భిన్న రుచి, ఒక్కొక్కడికి ఒక్కొక్కటి ఇష్టం. పురుకో బుద్ధి అంటారు, చెహకో రుచి అని అంటారు. ఇప్పుడు ఇందులో మొదటి రెండు ప్రశ్నలు రెండు ప్రశ్నలు ఏంటి? పార్వతీదేవి నలుగు పిండి నుంచి కానీ, సున్ని పిండి నుంచి కానీ, ఈ పసుపు నుంచి కానీ ఒక కుర్రవాణ్ణి తయారు చేసి, బొమ్మను తయారు చేసి ప్రాణప్రతిష్ఠ చేసినప్పుడు ఆ తల తీసేస్తే భర్త దుఃఖించవలసిన పని ఏమిటి? ఆవిడే మళ్ళీ సొంతంగా తల తయారు చేయగలరు. ఒకవేళ అలా తీసేసి వేరే జంతువు తాలూకా తల పెట్టేటప్పుడు ఆ కొత్తగా వచ్చిన ప్రాణిలో ఉండే భావాలు, మెమరీస్ అన్నీ కూడా ఎలాంటివి వస్తాయి? ఈ కథలు మనకి అన్ని చోట్ల కనిపిస్తుంటాయి. దక్ష ప్రజాపతి అన్ని కథల్లో, అన్ని పురాణాల్లో కూడా, అన్ని మైథాలజీస్లో కూడా కనిపిస్తుంటాయి. ఇలా ఎందుకు పెద్దలు చెప్పారు? మనం ఏదైనా కూడా ఒక పూజ చేశారనుకోండి, అద్యబ్రహ్మణ ద్వితీయ పరార్థే శ్వేతవరాహకల కల్పే వయోస్థ మన్వంతరి అష్టవింశతి మహాయుగే కలియుగే అని చెప్తూ ఉంటారు. దీని అంత త్వరగా సారాంశం అంతా ఏంటంటే ఈ సృష్టి అంతా కూడా 197 కోట్ల సంవత్సరాలు బట్టి జరుగుతోందని మన భారతీయ పురాణాలన్నీ కూడా తెలియజేస్తాయి. 7వ మన్వంతరంలో 28వ మహాయుగంలో ఉన్నామని చెప్పారు. ఇన్ని కోట్ల సంవత్సరాల ఈ సృష్టినంతా కూడా గమనిస్తున్న ఋషులు, వాళ్ళ తరాలు, వాళ్ళ తర్వాత వాళ్ళందరూ కూడా ఏ విధంగా సృష్టిలో బతికితే సృష్టికి మనం ఇబ్బంది కలగకుండా, మనకి ఇబ్బంది కలగకుండా అన్ని ప్రాణుల జీవనం చక్కగా కొనసాగుతుంది చెప్పడం కోసం వచ్చిన రూల్సే వేదం అంటారు. వాటిని అర్థం చెప్పడం కోసమే పురాణాలు, భారతం, ఇతిహాసాలు ఇవన్నీ కూడా మనకి వచ్చాయి. అవన్నీ అర్థం చేసుకోకుండా మూర్ఖత్వంలోకి వెళ్తే ఎలాగా? ఈ మధ్యకాలంలో వినాయక చవితి సామూహికంగా చేసే కార్యక్రమాలన్నీ కూడా ఎలా తయారయ్యాయంటే, ఆ నిమజ్జనం సమయంలో ఈ రకరకాల లెడ్డు శేషంగ రకరకాలు కలిగిన పెయింట్లు వేసినవన్నీ కూడా ఆ చెరువుల్లో కలిపేస్తున్నారు. నీరు కలుషితం అయిపోతుంది. ఇప్పుడు కరవమంటే కప్పకి కోపం, విడవమంటే పాము కోపం. ఎంతసేపు కూడా మమ్మల్ని వ్యతిరేకించారు అనటం తప్పితే కానీ సకల ప్రాణికోటికి చక్కగా ఉండేటట్టుగా వాటికి ఇబ్బంది కలగకుండా ఉండే పద్ధతి గమనించట్లేదు. ఆవిరి యంత్రం వచ్చిన తర్వాత అక్కడ నుంచి ఇండస్ట్రియలైజేషన్ పెరిగి ఈరోజు ఈ కొత్త జనరేషన్ కంప్యూటర్స్ వచ్చి
మనం మహాయోగం వేగంగా రకరకాల పనులంతా కూడా చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఇందులో మనకి సౌకర్యం సౌలభ్యం చాలా అన్నీ జరుగుతూ ఉన్నాయి. అదే సమయంలో గాలి భూమి నీరు అన్నీ కూడా మనకి కలుషితమైపోయాయి. ఆహార పదార్థాలు అన్నీ కూడా విషతుల్యాలు అయిపోతున్నాయి. గత 4500 సంవత్సరాలు వచ్చిన ఈ జ్ఞానమే ఇంత రకంగా చేస్తూ ఉంటే 197 కోట్ల సంవత్సరాలు బట్టి గమనించిన మన పెద్దలు ఎలా ఉంటే ఈ సృష్టి అంతా కూడా చక్కగా హాయిగా కొనసాగుతుంది. సర్వే జన సుఖినోభవంతు, లోకా సమస్తం సుఖినోభవంతు, అందరూ ఉండేటట్టుగా చేశారు. వాళ్ళకి ఆ విధాలు ఆ విధానాలన్నీ కూడా చక్కగా మనకి ఈ వ్రతాలు వీటిల్లో పెట్టారు. చిన్నతనంలో ఏవో రకరకాల ప్రశ్నలు ఉంటాయి, పెద్ద అవుతున్న కొద్దీ కూడా ప్రశ్నించే తత్వం పెరుగుతూ ఉంటుంది. దాన్ని సరైన వాళ్ళు సమాధానం చెప్పాలి. ఒకడు సమాధానం చెప్పలేంత మాత్రాన శాస్త్రాన్ని తప్పని అనకూడదు. ఈ ప్రశ్నలు మీ ముందుంచిన మీకు నేను మళ్ళీ స్పష్టంగా చెప్తున్నాను. నాకు ఈ దేశ సాంప్రదాయాలు సంస్కృతులు పద్ధతులు యందు పూర్తి విశ్వాసం ఉంది. ఇది నేను జరిగింది అన్ను జరగంది అన్ను. మీకు ఉదాహరణ ఎందుకు చెప్తాను అంటే, గణితం యొక్క అంచుల్లోకి వెళ్ళామనుకోండి మనకి కొన్ని విషయాలు అర్థమవుతాయి. ఉదాహరణకి బిందువు తీసుకున్నాం అనుకోండి, బిందువుకు పొడవు ఉందా లేదా, ఇస్ ద పాయింట్ హ్యావింగ్ లెంగ్త్ ఆర్ నాట్, ఉంది అనుకుంటే ఎంత ఉంది. ఒక మిల్లీమీటర్ అన్నాం అనుకోండి, మిల్లీమీటర్ ఎందుకు పదో వంతు తీసుకోండి అంటారు. ఒకడు పదో వంతుని అంగీకరిస్తే పదో వంతు ఎందుకు అందులో పదో వంతు తీసుకోమంటారు. అంటే ఉంది అనుకుంటే ఎంత ఉంది నిర్ణయం దగ్గర ఏ ఇద్దరు ఏకాభిప్రాయంకి రావు. బిందువుకు పొడవు లేదన్నారు అనుకోండి, దాని లెంత్ 0 అన్నారు అనుకోండి. ఒక సెగ్మెంట్ తీసుకోండి ఏబి అనే సెగ్మెంట్, ఏబి అనే సెగ్మెంట్లో బిందువులు ఉన్నాయి. నేను సెగ్మెంట్ పొడవు అడగట్లే, ఏబి సెగ్మెంట్లో ఉండే అన్ని బిందువుల పొడవు అంటే ఒక పాయింట్ విలువ 0, పొడవు ఇంకోటి 0 0, అంటే 0కి 0 అలా కలుపుకుంటూ పోవాలి. మనందరికీ తెలుసు 10 0 0, 100 0, 100,000 0 అంచేత ఎక్స్ ఇంటూ 0 మనం ఏమనుకుంటాం, 0 అంటాం. మరి అలాంటప్పుడు ఒక రేఖాఖండంలో ఉండే అన్ని బిందువుల యొక్క మొత్తం పొడవు ఎంత అవ్వాలి, సంథింగ్ మల్టిప్లైడ్ బై 0 అవ్వాలి, అది 0 అవ్వాలి. కానీ మనకి కంటికి కనిపిస్తోంది. అంచేత మన పంచేంద్రియాలకు అందిందే జ్ఞానం అని అనుకోకూడదు. అలాగే కొన్ని మన్వంతరాలు, కొన్ని చతుర్యుగాలు, కొన్ని అన్నీ గమనించిన ఋషులందరూ కూడా, ఆ పరంపర వాళ్ళందరూ కూడా గమనించి ఏ విధంగా మనం జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటే, జీవితం అంటే మనకి ఒక రకమైన నిస్పృహ రాకుండా అందులో ఒక ఉత్సాహం వచ్చేటట్టుగా ఈ పండగలు పబ్బాలు అన్నీ కూడా ఏర్పరిచారు. వీటన్నిటినీ కూడా పిల్లలకి మనం సరైన పద్ధతిలో తెలియచేస్తే ఈ జీవన స్రవంతి ఒడుదుడుకులు లేకుండా స్వచ్ఛమైన గాలి, స్వచ్ఛమైన నీరు, స్వచ్ఛమైన ఆహారం, అలాగే ఆరోగ్యం, అనారోగ్యం లేని ప్రపంచం, ఇవన్నీ ఎలా సాధించాడు అనేది మనం ఒకసారి రామాయణంలో చూస్తే, ఎంతసేపు రామాయణంలో అడవికి వెళ్ళటం రావణాసుతో యుద్ధమే కాకుండా ఆ యుద్ధానంతరం రామచంద్రుడు 11,000 సంవత్సరాలు, అది నిజమా అబద్ధమా అనే విషయంలో నేను చర్చించదలుచుకోలేదు. ఎవరికి రోగాలు లేవు, అందరికీ వృత్తులున్నాయి, ఎవరికి ఉద్యోగం లేకుండా నిరుద్యోగులుగా లేరు, ఆయన ఎలా సాధించగలిగారు, ఇది చెప్పడం కోసమే వాల్మీకి మనకి రామాయణాన్ని అందించారు. అందులో కొన్ని ప్రశ్నలు వేసుకుంటూ ఉంటే ఓహో, ఒక మాటకి కట్టుబడి ఉంటే ఎలాంటి ఫలితాలు వస్తాయి, మాట కట్టుబడిన వాడికి ఎలాంటి దుష్ఫలితాలు వస్తాయి, ఇవన్నీ కూడా తెలియజేస్తున్నాం. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. మరి 10-15 రోజుల తర్వాత మళ్ళీ వీటన్నిటినీ ఇలా ఎందుకు వీళ్ళు మన పెద్దలు ఈ వినాయక వ్రతంలో ఈ కథలు ఈ విధంగా ఎందుకు చెప్పారు అనే విషయాన్ని, దీని వివరణ మళ్ళీ నేను తెలియజేస్తాను. మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.